హే గైస్ ఎలా ఉన్నారు దిస్ ఇస్ ప్రిన్ కుమార్ వెల్కమ్ టు మై ఛానల్ గైస్ బ్లాగర్ సిరీస్ లో పార్ట్ టూ వీడియో ఇది సో నిన్నటి పార్ట్ వన్ బ్లాగర్ ఇంట్రడక్షన్ వీడియోలో ఈ బ్లాగర్ సిరీస్ లోని ఎన్ని పార్ట్స్ ఉంటాయి అండ్ నేను ఏ టాపిక్స్ కవర్ చేస్తానో చెప్పాను సో ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో చూడండి ఎందుకంటే మీకు అందులోనే నేను బ్లాగర్ ఎలా క్రియేట్ చేసుకోవాలో ఫస్ట్ స్టెప్ అయితే చెప్పేశాను అండ్ బ్లాగ్ ఎలా ఉంటుందో ప్రివ్యూ కూడా నేను ఆ వీడియోలోనే చూపించాను సో పార్ట్ వన్ చూసిన తర్వాత ఈ పార్ట్ టూ అయితే కంటిన్యూ చేయండి సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈ రోజు వచ్చేసరికి కస్టమ్ డొమైన్ ని మన బ్లాగర్ కి ఎలా కనెక్ట్ చేయాలో చెప్తాను సో మనం ఇప్పుడు ఫ్రీగా తీసుకుంటున్నాం డొమైన్ వచ్చేసరికి సో ఇందులో డాట్ కామ్స్ ఏం రావు మనకి డాట్ టీకే ఎంఎల్ సిఎఫ్ సో ఇలాంటివి అయితే వస్తాయి ఫ్రీ నోమ్ లోని ఆల్రెడీ నేను ఫ్రీనామ్ కోసం కూడా ఒక టూ వీడియోస్ అయితే చేశాను సో వచ్చేసరికి మనం వర్డ్ ప్రెస్ లోని బ్లాగ్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్పాను వాటిలోని సో మీరు కానీ ఫ్రీగా బ్లాగ్ క్రియేట్ చేసుకోవాలి వర్డ్ ప్రెస్ యూజ్ చేసి అనుకుంటే మీరు ఆ వీడియోస్ అయితే చూడండి సో కంప్లీట్ గా నేను అన్ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను అండ్ ఐ కార్డ్స్ లో కూడా ఇస్తాను సో అక్కడ నుంచి అయితే మీరు చూసి మీరు బ్లాగ్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు సో ఎప్పుడైతే మనం కస్టమ్ డొమాన్ ఎలా తీసుకోవాలో ఫ్రీగా చెప్తాను సో ఫస్ట్ అయితే మీరు ఫ్రీ నోమ్ అయితే ఓపెన్ చేయండి సో ఫ్రీ నోమ్ లోకి అయితే రండి సో ఇదైతే మాత్రం గుర్తు పెట్టుకోండి ఎప్పుడైనా మీకు ఫ్రీనామ్ వర్క్ అవ్వకపోతే ఎర్లీ మార్నింగ్ ట్రై చేయండి అప్పుడు మాత్రమే మనకి ఫ్రీ హోమ్ అనేది పర్ఫెక్ట్ గా అవుతుంది సో ఫస్ట్ అయితే నేను సైన్ ఇన్ మే క్లిక్ చేస్తున్నాను ఆల్రెడీ నాకు అకౌంట్ ఉంది సో నేను లాగిన్ అయితే అయిపోయాను సో ఇక్కడ సర్వీసెస్ అయితే ఉంటది సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత రిజిస్టర్ న్యూ డొమైన్ అయితే ఉంటుంది సో దాని మీద అయితే క్లిక్ చేయండి సాధావర్లో నేను ఎంటర్ చేసిన తర్వాత చెక్ అవైలబిలిటీ అయితే క్లిక్ చేస్తున్నాను సో ఇక్కడ చూడండి మనకి లోడ్ అవ్వట్లేదు ఏమవట్లేదు అలా ఉండిపోయింది అనమాట సో అప్పుడు మనం ఏం చేయాలంటే సో నేను చెప్పాను కదా ఎంఎల్ టీకే సిఎఫ్ ఈ మూడిట్లోని ఏదో ఒకటి మీరు అయితే ఇక్కడ ఎంటర్ చేయండి సో నేనైతే డాట్ సిఎఫ్ అని అయితే ఎంటర్ చేస్తున్నాను చెక్ అవైలబిలిటీ క్లిక్ చేశాను సో చూసారు కదా వచ్చింది సో ఇలా మనం ఏదో ఒకటి ట్రై చేయాలన్నమాట అప్పుడే ఈ ఫ్రీ నోమ్ అనేది కరెక్ట్ గా అవుతుంది ఎందుకంటే చాలా బక్స్ ఉంటాయి ఇందులోని సో ఆల్రెడీ నేను ఎంఎల్ యూజ్ చేశాను అందుకనే అప్గ్రేడ్ అడుగుతుంది సో ఇదిగోండి చూడండి టీకే ఎంఎల్ జిఏ సిఎఫ్ జీక్యూ సో వీటిని మీరు ఎంటర్ చేస్తే మీకు వస్తుంది సో ఇప్పుడైతే నేను సిఎఫ్ అయితే తీసుకుంటున్నాను గట్ ఇట్ నవ్ అయితే క్లిక్ చేశాను సో ఇక్కడ చూడండి మనకి సెలెక్ట్ అయిపోయింది చెక్అౌట్ అయితే క్లిక్ చేశాను సో ఇప్పుడు ట్వెల్వ్ మంత్స్ అయితే క్లిక్ చేస్తున్నాను ఇన్ కేసు ఇక్కడ మీకు డొమైన్ గానీ అవ్వకపోతే నేను క్యూఎన్ఏ సెక్షన్ లో ఎలా తీసుకోవాలో చెప్పాను సో ఆ వీడియో అయితే చూడండి సో ఇప్పుడు అయితే నేను ఇక్కడ ట్వల్వ్ మంత్స్ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ అయితే క్లిక్ చేస్తున్నాను కంప్లీట్ ఆర్డర్ అయితే క్లిక్ చేశాను సో మనకి ఆర్డర్ కన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది సో ఆర్డర్ నెంబర్ వచ్చింది సో ఇక్కడైతే మీరు క్లిక్ చేయండి సో మనకి ఫోర్ నాట్ ఫోర్ వచ్చింది సో ప్రాబ్లం ఏం లేదు సో ఈ ఊరెల్లో చివరి అంతా తీసేసేయండి తీసేసి ఎంటర్ అయితే చేయండి మళ్ళీ మనం ఫ్రీలోమ్ లోకి అయితే వెళ్తాము సో వెళ్ళిన తర్వాత ఇక్కడ సర్వీసెస్ లో మై డొమైన్స్ లోకి అయితే వెళ్ళండి సో ఇక్కడ చూడండి తాజా డాట్ సిఇఎఫ్ అయితే ఇప్పుడు తీసుకున్నది మనం సో ఇక్కడైతే మీరు మేనేజ్ డొమైన్ మీద అయితే క్లిక్ చేయండి సో ఓకే వచ్చేసింది ఇలా ఉంచండి దీన్ని ఇప్పుడు వచ్చిన తర్వాత ఇంకో యాప్ ఓపెన్ చేసుకుని బ్లాగర్ అయితే ఓపెన్ చేయండి సో సైన్ ఇన్ మీద అయితే క్లిక్ చేయండి నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను కదా మనం ఒక వెబ్సైట్ క్రియేట్ చేసేటప్పుడు దానికి ఒకటి ఒక మెయిల్ ఐడి క్రియేట్ చేయాలని సో నిన్న అలాగే క్రియేట్ చేసిన మెయిల్ ఐడి మీద నేను క్లిక్ చేస్తున్నాను సో అదే మన బ్లాగర్ అనమాట మెయిల్ ఐడి ఉంటే బ్లాగర్ ఉన్నట్టే సో ఇప్పుడు వచ్చేసాము వచ్చిన తర్వాత సెట్టింగ్స్ అయితే ఉంది సో సెట్టింగ్స్ లోకైతే రండి సో వచ్చిన తర్వాత ఈ బాటమ్ అయితే వచ్చేయండి ఇవేవీ వద్దు టచ్ కోసం నేను రేపటి వీడియోలో చెప్తాను ఫస్ట్ అయితే మనం డొమైన్ యాడ్ చేసేద్దాం సో ఇక్కడ చూడండి కష్టం డొమైన్ అయితే ఉంది సో ఈ డొమైన్ దగ్గర అయితే క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే తాదావతలు డాట్ సిఎఫ్ ఉందో ఐ మీన్ మీరు ఏదైతే తీసుకున్నారో అది ఇలా సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఒక పేస్ట్ అయితే చేయండి సో పేస్ట్ చేసిన తర్వాత సేవ్ అయితే చేయండి సో ఇక్కడ మనకి డబల్యూ డబ్ల్యూ డాట్ అయితే యాడ్ చేయమంటుంది సో డబ్ల్యూ యాడ్ చేశాను సేవ్ క్లిక్ చేస్తాను మనకైతే ఇలా ఎర్ర అయితే వచ్చింది సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ నేమ్ సర్వర్స్ ని తీసుకెళ్ళి మనం ఈ ఫ్రీ నోమ్ అయితే వెయ్యాలి ఇక్కడ మేనేజ్ ఫ్రీ నోమ్ డిఎన్ఎస్ అయితే ఉంటది సో దాని మీద అయితే క్లిక్ చేయండి సో ఇది మాత్రం కొంచెం జాగ్రత్తగా చేయండి సో ఇక్కడ చూడండి ఇక్కడ మనకి బ్రాకెట్ లో ఏదైతే ఉందో ఈ డబ్ల్యూ డబ్ల్యూ తీసుకొని వెళ్ళండి నేమ్ పేస్ట్ చేయండి సో టార్గెట్ వచ్చేసరికి ఇందులోకి వస్తే డెస్టినేషన్ అయితే ఉంటది సో ఈ జిహెచ్ఎస్ నుంచి ఈ డాట్ కామ్ వరకు కాపీ చేసుకోండి సో కాపీ చేసుకుని ఇక్కడైతే పేస్ట్ చేయండి సో పేస్ట్ చేసిన తర్వాత అండ్ ఇంకొకటి అయితే తీసుకోండి మోర్ రికార్డ్స్ మీద క్లిక్ చేస్తే వస్తుంది సో నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ బ్రాకెట్ లో ఉంది కదా సో ఇదైతే కాపీ చేసుకోండి సో ఇది కాపీ చేసుకుని ఇక్కడైతే పేస్ట్ చేయండి సో నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసరికి ఈ టోటల్ ఈ డాట్ కామ్ వరకు అయితే తీసుకోండి కాపీ చేసుకుని సో ఇక్కడ పేస్ట్ అయితే చేయండి సో మళ్ళీ ఒక త్రీ అయితే మీరు మోర్ రికార్డ్స్ అయితే యాడ్ చేసుకోండి సో యాడ్ చేసుకున్న తర్వాత that ఇక్కడ చూస్తే మీకు హెచ్ అడ్రస్ ఒకటి అయితే ఉంటది సో దీన్ని మొత్తం కాపీ చేసుకోండి ఇక్కడ దాకా కాపీ చేసుకొని ఒక న్యూ ట్యాబ్ లో అయితే పేస్ట్ చేసి ఎంటర్ అయితే క్లిక్ చేయండి సో ఐపీస్ అయితే వస్తాయి సో ఐపీస్ నై ఒక్కటి కాపీ చేసుకోండి సో కాపీ చేసుకొని సో ఈ టార్గెట్ లో అయితే మీరు పేస్ట్ చేయండి సో అయిపోయింది సో ఇప్పుడు వచ్చేసరికి డబ్ల్యూ వచ్చేసరికి నేమ్ అయితే పెట్టుకోండి సో అండ్ ఇది కూడా నేమ్ అయితే పెట్టుకోండి సో రిమైనింగ్ వన్ని ఇలా ఏ అని అయితే వదిలేసేయండి టైప్ వచ్చేసరికి సో ఇప్పుడైతే సేవ్ చేంజెస్ అయితే క్లిక్ చేయండి సో చూడండి రికార్డ్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ మీకు ఇలా రావాలి ఇన్ కేసు ఏదైనా ఎర్రర్ వచ్చింది అంటే అది మళ్ళీ మీరు ఎంటర్ చేయండి సో ఇప్పుడు నేను చెప్పినట్టు మీకు కెరీర్ కూడా ఏం రాదు సో యాస్టిజ్ ఇలానే ఫాలో అయిపోండి సో ఇక్కడ మనకి రికార్డ్ సక్సెస్ఫుల్లీ యాడ్ అయిపోయింది సో ఇప్పుడు వచ్చేసరికి మీరు బ్లాగర్ లోకి అయితే రండి సో ఇప్పుడైతే సేవ్ అయితే చేయండి మళ్ళీ సో చూడండి కుడ్ నాట్ అప్డేట్ సెట్టింగ్స్ అని అయితే వస్తుంది సో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేయండి సో ఇక్కడ టైం చూసుకుంటే లెవెన్ ఫార్టీ త్రీ అయింది సో ఎంత టైం పడుతుందో కూడా చూద్దాము అప్పుడు మీకు కూడా ఒక క్లారిటీ ఉంటది గ్యాస్ లెవెన్ ఫార్టీ త్రీ ఆఫ్ చేసాము సో ఇప్పుడు వచ్చేసరికి లెవెన్ ఫిఫ్టీ త్రీ అవుతుంది సో ఇప్పుడైతే మళ్ళీ సేవ్ చేసి చూద్దాం సో సేవ్ అయితే అయిపోయింది గైస్ నాకైతే డొమైన్ యాడ్ అవడానికి టెన్ మినిట్స్ అయితే టైం పట్టింది సో మీకు కూడా ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోతుంది సో మీరైతే వెయిట్ చేయండి ఆ స్క్రీన్ అనేది అలా వదిలేసేయండి ఒక టెన్ మినిట్స్ వస్తే సేవ్ చేస్తే మీకు అయిపోతుంది సో ఇప్పుడైతే డొమైన్ యాడ్ అయింది ఇక్కడ చూడండి రీడైరెక్ట్ డొమైన్ అయితే ఉంది సో డబ్ల్యూ డబ్ల్యూ డాట్ కామ్ దానికి మనకి రీడైరెక్ట్ అవ్వాలి అంటే ఇది అయితే ఆన్ చేయాలి సో ఆన్ చేస్తేనే మనకి మనకి డొమైన్ అనేది రీడైరెక్ట్ అయితే అవుతుంది సో ఇప్పుడు వచ్చేసరికి హెచ్ కావాలి అంటే ఇది ఎనేబుల్ చెయ్యాలి సో ఇక్కడ గుర్తు ఏంటంటే ఇది ఎనేబుల్ చేసిన తర్వాత ఇది చేయకండి చేశారు అంటే మీకు టెన్ టు ట్వంటీ ఫోర్ అవర్స్ మధ్యన మళ్ళీ ఇది అనేబుల్ అవడానికి టైం పడుతుంది సో ఓన్లీ ఇది ఆన్ చేయండి ఇది ఆన్ చేయండి అయిపోతుంది అంతే ఇప్పుడు డొమైన్ కనెక్ట్ అయిపోయింది సో ఇప్పుడు దాకా మనకి వ్యూ బ్లాక్ కొడితే మనకి ఇక్కడ వచ్చేసరికి చూడండి తాజా వార్తలు బ్లాక్ స్పాట్ డాట్ కామ్ అని వచ్చేది ఇప్పుడు చూడండి ఏమొచ్చింది తాజా వార్తలు డాట్ సిఎఫ్ఎన్ అయితే వచ్చింది ఇప్పుడు మనం సైట్ ఓపెన్ చేస్తే ఇది సైట్ బి రీచ్ అయితే వస్తుంది సో ఇది ఇప్పుడు మళ్ళీ మనకి నార్మల్ అవ్వాలి అంటే మనం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే వెయిట్ చేయాలి సో ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత మనకైతే సైట్ నార్మల్ గా ఓపెన్ అవుతుంది సో నేను అయితే ఇప్పుడు ప్రెసెంట్ స్క్రీన్ రికార్డింగ్ స్టాప్ చేసి ట్వంటీ మినిట్స్ తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను సో ఇగోండి వెబ్సైట్ అయితే ఓపెన్ అయిపోయింది సో మనం ఇంకా థీమ్స్ గానీ ఏం గానీ కదా సో అందుకే నార్మల్ గా కనిపిస్తుంది సో మళ్ళీ మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను సో నేను క్లోజ్ చేస్తాను వ్యూ బ్లాగ్ అయితే క్లిక్ చేస్తాను సో చూడండి తాజా వార్తలు డాట్ సీఎఫ్ సో ఇప్పుడైతే మనకి సైట్ అయితే ఓపెన్ అయిపోయింది సో మీరు ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత మీకు సైట్ అయితే నార్మల్గా ఓపెన్ అయిపోతుంది సో గైస్ రేపటి వీడియోలో ఎస్ఈవో సెట్టింగ్స్ కోసం అయితే చెప్తాను సో ఆ వీడియో మాత్రం అసలు మిస్ అవ్వద్దు ఎందుకంటే ఈ స్టెప్ తర్వాత ఆ స్టెప్ చేయకపోతే మనకి వెబ్సైట్ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే సో అందుకే మీరు ఏ వీడియో మిస్ అవ్వకున్నా ప్రతి వీడియో అయితే చూడండి అట్లీస్ట్ ఒక సిక్స్ వీడియోస్ అయినా చూడండి ఈ లో మినిమం స్టార్టింగ్ సిక్స్ వీడియోస్ అయితే మాత్రం మిస్ అవ్వకుండా చూడండి సో గైస్ మళ్ళీ నెక్స్ట్ వీడియో కలిగం అంతవరకు టేకర్ గైస్ డే